దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం సాహిత్య పరిచయ కార్యక్రమంలో భాగంగా ప్రముఖమైనటువంటి కవి మునాస వెంకట్ విముక్త జీవుల గానాన్ని జీవితాన్ని జీవద్భాషలో పలికించినటువంటి గొప్ప తాత్విక చింతనాపరుడు మునాస వెంకట్ నల్లగొండ జిల్లా మట్టిని పిడికిట పట్టి సాహిత్యంలోకి తీసుకొచ్చి గొప్ప కవిగా మునాస వెంకట్ గారు మనకు కనబడతారు ఆయన రాసినటువంటి ఎనా వర్జీ మెదా కవితా సంకలనాలు ఆయనని మనకి అర్థం చేయిస్తాయి అట్లాంటి ఒక గొప్ప కవిని ఈరోజు మనం పరిచయం చేసుకుందాం ముందుగా మునాస్ వెంకట గారు నమస్కారం అన్న నమస్కారం మీరు మీ పల్లెల్లో ఉన్నటువంటి తెలంగాణ పల్లె జీవితంలో తెలంగాణ పల్లె మట్టి మనుషులు మాట్లాడుకునేటటువంటి ఒక భాషని మీరు మీ కవిత్వంలోకి తీసుకొచ్చారు కదా అట్లా నిలబడే ఒక కవితను వినిపించండి రేలగంధం రేలగంధం ఓ ప్రాచీన రాత్రిని వెంటేసుకొని వడ్డెంటా వడ్డెంటా నడుస్తున్న సాంబ్రాని పొగ కప్పేస్తుంటే చిత్రద్వారం తెరుచుకుంది రాయితో చెక్కిన కోడిపుంజు కూయలేదు పానగల్లు పచ్చలతో మెరుస్తుంది ఎక్కిళ్ళ మీద ఎక్కిళ్ళు ఏడికిపోతున్నానో పక్కన పాటిగడ్డ మరలపడ్డది పానమున్న మట్టికుండా మాట్లాడింది ఏ మీది గుండ్లో ఈ మట్టి మీద కండ్లు ఏ పెద్దమ్మ పెద్దమ్మో నన్ను చూస్తున్నట్టుంది పూస పూస నక్షత్రమే మెరుస్తుంటే నేను ఆకాశంలో నడుస్తున్నా గజ్జలలాగు తొడిగి నా పూర్వపు నీడ నా ఎంట నడుస్తుంది చీకటిని సిగేసి పున్నాన్ని పులకరించే ఎన్నును కరిగిన శిగం జల్లుమన్నది పెయ్యి జాస జాస గల్మలేని ఇంటికి మళ్ళింది పిట్టెలు వాలిన పాట ఏదో ఆత్మకు రూపం కట్టింది విసిరిన కళ్ళల్లో చెరువు చెలిలా పడ్డది నెనరు తావు మీద రెక్కల నిలవంక వాలింది కళలు కూడగట్టుకొని రేఖలు బారని రేయి రేలగంధం పాడింది తెడల మేనెలో తేలి నన్ను తాకిన తాకిపోతున్నదెవరు మబ్బుల చాటుకు పూల కుందేలు ఉరికింది నీళ్ళల్లో వెన్నెల జారిపడ్డది అంటే తెలంగాణ కవులకి వాళ్ళ జీవితమే గొప్ప వస్తువు వాస్తవానికి అంటే ఇక్కడ జీ ఇక్కడి మట్టిలోనే అట్లాంటి ఒక లైవ్లీనెస్ ఒక జీవత్వం ఉన్నది ఆ జీవత్వాన్ని మీరు భాషలో పలికించినటువంటి తీరు మన గ్రామాల్లో సాధారణ ప్రజలు మాట్లాడుకునేటటువంటి మాటలనే మీరు ఆ కవితలో చాలా అద్భుతంగా చిత్రించినటువంటి ఒకతనం ఉన్నది సో ఇట్లా చూసుకున్నప్పుడు అంటే కవిత్వము ఏ వైపుగా పయనిస్తూ ఉన్నది తొంభైల నుండి రెండు వేల వరకు రెండు వేల నుండి ఈ రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకున్నప్పుడు ఒక రూపాంతరత ఎట్లా మారుతా ఉన్నది కవిత్వంలో ఒకనాడు ఉన్నటువంటి చైతన్యం ఉందా లేదా ఆనాడు నల్లగొండ కేంద్రంగా మీరు అంత గొప్ప సభలు నిర్వహించిండ్రు అంత గొప్ప పుస్తకాలు తీసుకొచ్చారు గొప్ప కవులను అందించింది ఆ నేల ఇవాళ ఎట్లాంటి సాహిత్యం వస్తూ ఉన్నది అనుకుంటున్నారు మీరు అంటే ఇప్పుడు రాస్తున్న వాళ్ళల్లో కూడా చాలా మంచి కవులు ఉన్నారు మంచి సాహిత్యం వస్తున్నది అది ముందుకు సాగుతున్నదా ఇంకా ఏమన్నా మారాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు కవిత్వం తొలినాళ్ళల్లో నే నీలగిరి సాహిత్య కంటే ముందు యువరాచేతలో వాళ్ళు రాసేది అయితే కవిత్వం కూడా ఎప్పుడు వాళ్ళు ఏమనుకునేదంటే మేము గొప్ప వాళ్ళలాగా కవిత్వం రాయాలి పెద్దవాళ్ళలాగా రవీంద్రనాథ్ ట్యాగూరో శ్రీశ్రీలాగానో ఎవరో అని ఆకాశానికి ఊహించుకొని ఆ ఉవ్వెత్తున ఒక ఆశలోకి చెప్పారు నేల విడిచి కానీ కవిత్వం మెల్లమెల్లగా ఆకాశం నుంచి కిందికి వచ్చేసి కవిత్వం వాళ్ళ చిరునామా దగ్గరికి చేరుకుంటుంది అతి త్వరలో కవిత్వం భూమి మీద నిలబడి కులంలో నిలబడి ప్రాంతంలో నిలబడి తన అస్తిత్వ జెండా ఎగిరిస్తుందనే వంద శాతం నమ్మకం రవన్న చాలా గొప్ప మాట చాలా గొప్ప మాట చెప్పారు వెంకట్ గారు మీరు ఇప్పటి వరకు ప్రచురించినటువంటి కవిత సంపుటాలలో ఒక వర్జీ ఒక ఎన అట్లాగే ఒక మేధా గురించే చాలామందికి తెలుసు ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీరు రాసినటువంటి రచనలు ఉన్నాయా రవి నేను ఒక కథ ఏమో రాశాను వెళ్ళక్కమని అది జనవాణి పత్రికలో వచ్చింది ఇకపోతే దీర్ఘ కవితలు ఉన్నాయి దీర్ఘ కవిత జన అని వస్తుంది అట్లాగే ఇంకోటి హైకు లాగా వస్తున్నాయి చందమామలు తర్వాత వ్యాసాల సంపడి ఇంకొక నాలుగైదు పుస్తకాలు త్వరలో రాబోతాయి ఇప్పుడు జన అని తెలంగాణలో బహుజన కులాలకు సంబంధించి గ్రామీణ వాతావరణంలో ఎట్లా ఉంది అనే ఒక వాతావరణాన్ని యాజ్ టీజ్గా ఉన్న సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ కొన్ని కండికలు రాత నుంచి వినిపిస్తారా ఉరికి ఉరికి పోయి చూస్తే ఉసురుమంది ఊళ్ళో ఏమీ లేదు వడ్లు లేవు వడిపిల్లు లేవు ఉలువలు లేవు ఊరభిషిక లేదు ఉచ్చులు లేవు పచ్చులు లేవు గాట్లే గడ్డి లేదు కాట్లే కట్టే లేదు గూట్లో దీపం మినుకు మినుకుమంటుంటే కరువు కట్లపామై తిరిగింది పరువు పచ్చనాకు దుసింది కుర్తికుండ పగిలి ఎద్దు కన్ను ఎడారయ్యింది ఎదుర్రొమ్ము ఎండి ఎదురొచ్చింది ఊరు తొట్టెల్లో బాలింత చెమ్మ ఆరిపోయింది ఎటు చూసినా ఏముంది జీవి లేదు జీవి గంజీ లేదు ఇంటి ముందు నిలకవంచం లేదు ఎక్కిళ్ల భాష ఎవరికి ఎట్టా తేలుద్ది గింజ మాడిపోయింది దోషిల్లో మట్టి తప్ప ఏముంది ఎసరు పెట్టి ఎదురు చూస్తే గాసం తొక్కలే పొద్దెమ్మటి పడి పొద్దుగూకిందాకా ఉంటే చీకటే మిగిలింది బుక్క బువ్వకు బుగులు పడ్డ పెయ్యి దిగులుగా మొగులు దిక్కు చూస్తే ముఖం దాటేసింది మీరు మధ్య చెట్ల కిందికి పోదామని ఒక కవిత రాసింది అది కూడా చాలా అద్భుతంగా అనిపించింది అంటే అందులో మీ కుటుంబం ఉన్నది పల్లె ఉన్నది అసలు ఎట్లాంటి మార్పులు వచ్చినాయి అనేది ఉంది అది కూడా చాలా గొప్ప కవిత తెలంగాణ వాళ్ళ వాళ్ళు వేటి మీద ఆశలు ఉండవు ఆశలు లేకపోవడం వల్ల ఉన్నదాన్నే ఉంటారు ఎక్కువ బరువును పోయడం డబ్బులు ఆశ బంగ్లాలు కార్లు ఇలాంటివి ఏవి కొరకు బుక్కెడు బువ ఉంటే చాలా ఓవర్ని అన్యాయంగా ముంచవద్దు లేకపోతే రాత్రి ఉపాసం అన్న పండుకుందాం బిడ్డ వద్దునాయనట్టు మన తెలంగాణలో తల్లులు కూడా రవి ముఖ్యంగా గమనించేది మనం అబ్జర్వ్ చేస్తే మన ఎల్లమ్మను కానీ మైసమ్మను కానీ పోచమ్మను కానీ ముత్యాలమ్మని కానీ మన అమ్మ మొక్కుకొని బోనం ఎత్తితే నా పిల్లల కాళ్ళు రెక్కలు చల్లగా చూడు దేవా అన్నది కానీ ఏ డబ్బులు కోరుకోలే ఏ పాస్పోర్ట్ దేవుళ్ళు వీసాలు కోరుకోలేదు కాళ్ళు రెక్కలు చల్లగుండా ఎందుకు కోరుకుంది చల్లకుండా మళ్ళా దేవుళ్ళని కూడా నమ్మినా కూడా దేవుళ్ళని ఏం ఆశించలేదు తిరిగి మేము కష్టం చేస్తాం మాకు ఏ ఆరోగ్యాలు అనారోగ్యాలు లేకుండా చూడమ్మా అనే ముఖ్యం ఏ స్వార్థం లేని చింతన మన తల్లుల్ది అంటే సాధు సాధు జీవన సంస్కృతి మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతాం బరువుని ఎక్కువ మోయలేము ఆ అది బుద్ధుడు చెప్పిన అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం ప్రకారము చాలా వరకు బరువుల నుంచి దూరమై మనకు మిగిలిన ప్రాంతం వాళ్ళకి మనకి ఏంటంటే మనం కళ్ళు మూసుకోంగానే ధ్యానంలోకి పోతాం ఎందుకంటే మనకు కోరికలు లేవు కదా కళ్ళు మూసుకోగానే మనం అచింత్యమైపోతాం అయిపోతాం ఏ ఆలోచనలో ఆ దాని గురించి రాసిందే చెప్పండి చెప్పండి అచింత్యం శరువంత అమ్మగల్లాడి ఒడ్డు నిద్రపోతే నిద్రబోతే పున్నమీని రేలగంధం రాసింది మీన అల నీలి సవరించుకుంటున్న ఓని కార్తికాకపోయినా కాకపోయినా కోనేటి మూలన ఆమె కోసం పూసిన చెట్లు గౌండ్లైన బోరన గీతల తాడు గీతోపదేశం సల్లబడ్డదాకా ఉండి నన్ను సల్లగా పొమ్మంది వెన్నెల బురదలో ఎదయిచ్చుకుంది ఏడి నుంచి ఏడుకొచ్చి పడితీదేవా చెరువుల మీద వలయిసిరితే నాత్రి నా మీద వలయిసిరింది చెరువు నాత్రి రెండు చెరువులే అదమర్చి నిద్రపోయిన పూర్వపు నీడల్ని పలకరిస్తున్న నా నీడను చూసి లేచి కూర్చున్న గుండ్లు తెంపుకొని నాను నమిలి కాళ్ళ కడియాల్ని కరిగించుకొని కాలం తప్పించుకుంటుంటే గోపమ్మవ్వ గోలకు పెదబోయి నీడ లేచి కూర్చుంది చెరువు కరువు మధ్య చెరువు కరువు మధ్య పరువు నీడలయ్యింది ఎన్ని నాత్రుల దుసిన ముచ్చటబంతియో ఇది ఏడుగడ్డల కులం ఎత్తికడితే పేనుకున్న మనోపోసలకు అంతరం ఎన్ని కొలుపులో ఎన్ని శిగాలో లోన పగిలిన ఎక్కిళ్ళ పుట్ట ఎక్కిళ్ళ పుట్ట బూడిద ఎత్తిపోసుకున్న దరిమీన బూడిద ఎత్తిపోసుకున్న దరిమీన ఎవడి బొమ్మ ముగ్గు ఎదచీల్చి నవ్వుతుంది ఏ రెక్కల పక్కనుంచో ఏ అడుగుల నుంచో మట్టి నీళ్లు మళ్ళీపోయినవో కాని బోర బోరకు నాటుకుంటేమి ఎద చెమ్మలే పారి పారి ఎద చెమ్మలే పారి పారి మళ్ళీ చెరువైంది కదా బోయ ఎన్ని కనులు పరిచినా గడియ గడియా సీకటి జనే కాటిలో కాటి కలిసి కాటిలో కాటు కలిసి కాలం సాటున దాగుడు మూతలాడుతున్న ఊపిరికి ఉయ్యలగట్టిన దుఃఖాల యజమానిని ఎంతకని ఎంతకని ఇంకెంతకని చెప్పను దేవా అలుగెల్లుతున్న అలజడిలో కర్మాల మర్మపు చర్మం వలిచే నా మార్మిక లోకంలోకి పోతున్న ఈ అనంతపు ఈదులాటను దాటి ఏడి నుంచి నేను చూడగలను ఆడిదాకా తీసుకెళ్లే నా చిటికన వేలు ఎప్పటికీ గాయపడని నిశ్శబ్దం బుడ్డ పరక లేదు గడ్డి పరక లేదు పాలుకొచ్చే పాలోడు లేడు ఏలుబడి నాదే ఏలికను నేనే చితిని చిత్తరువులు చేసే నిశబ్దకారు వాహ్ వండర్ఫుల్ ఏ అంతర్జాతీయ కవికి తీసిపోని కవిత ఇది అందుకే మీరు చదువుతుంటే నాకు ఆఫ్రికా కవి చినువాచేబే గుర్తొస్తున్నాడు సింహాలు తమ చరిత్రను తాము కాలం వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర ఇద్దరు మీరు ఆ లోకలైజేషన్ అంటే ఎక్కడ ఇప్పుడు గ్లోబలైజేషన్ నడుస్తుంది అనుకుంటున్న కాలంలో మీరు ఆ స్థానికతని అంటే స్థానిక ముద్రని చాలా బలంగా కవిత్వంలోకి తీసుకొచ్చినటువంటి ఆ తనం చాలా ఆర్ద్రంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అందుకే సిద్ధార్థ గారు జంగమ జాతరల రంది రగడల కవిత్వం నాది ఆయన ప్రకటించుకున్నాడు ఆయన ఇంత గొప్ప మాట మీ జిల్లాకు సంబంధించిన చింతల యాదగిరి అనే ఒక పాట కవి అవును మిత్రుడు తను ఏమన్నాడంటే ఏటి మీద పడి పోయిండు చాపలమ్ముకొని ఏసారి పోయిండు కాంట్రాక్టు వలలోన పడ్డ సేపయ్యిండు బుడ్డగోసి తను నీదో బతుకు బుడ్డి మునుగుతుంది చూడో బెస్తా అని రాసిండు అవును అంటే ఆ బెస్తల జీవితం తెలుగు సాహిత్యంలోకి ఎప్పుడు రావాలి తెలుగు కవిత్వంలోకి ఎప్పుడు రావాలి అనుకున్నప్పుడు అందులోకి వెళ్ళి ఒక కవి వచ్చినప్పుడు సాధ్యమైంది అందుకే నేను అనుకుంటా బహుశా ఇప్పుడున్నటువంటి తరానికి మీలాంటి కవుల దిశానిర్దేశం కావాలి అంటే సోషల్ మీడియా జమానాలో ఏమి రాయాలి అనే దగ్గర చాలామంది ఒక కన్ఫ్యూజన్కి గురైతున్నారు కానీ మీరు చాలా దిశానిర్దేశం చేస్తున్నారు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నారు అది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి కవులకి ఈతరం కవులకి మీరు చెప్పేటటువంటి సలహాలు సూచనలు అంటే ఎట్లా ఉండాలి కవిత్వం రాయాలనుకున్నప్పుడు ఏ ఎలా ఆలోచించాలి కవులు మంచి మాట అడిగినారు రవన్న వాస్తవానికి తెలంగాణలో దళిత బహుజనులే కాదు అగ్రకులస్తులకు కూడా అద్భుతమైన జీవిత విధానం ఉంది తెలంగాణలో బావులు పల్లెలు ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ తెలంగాణ ఒక దీర్ఘ కవిత మాట అందరికీ వ్యవసాయ భూములు ఉన్నాయి అందరికీ ఉన్నాయి బ్రాహ్మణుడికి బాధ ఉంది రెడ్డికి బాధ ఉంది అన్ని రకాల అగ్రకులస్తులకు బాధ ఉన్నది వాళ్ళ జీవితంలో అనేక రకమైన పార్శ్వాలు ఉన్నాయి కవిత్వం రాసే క్రమంలో వాళ్ళు ఎక్కడ పుట్టారు అనేది ప్రధానం తెలంగాణలో పుట్టారు తెలంగాణ అంటే ఏంటి అనేది వాళ్ళు ఒకసారి చేయాలి మీరు మీ చిరునామా నుంచి ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళు పిహెచ్డీలు చేసి అన్నీ చేసి కూడా అకాడమికల్గా గొప్ప వాళ్ళ పక్కన నిలబడాలనే తాపత్రయంతో కనిపిస్తున్న కవుల్ని చూసినప్పుడు కాస్తంత బాధ కలిగే మాట మాత్రం నిజమే మీరు దిగండి కిందికి దిగండి అమ్మను చూడండి నాయనని చూడండి మేనత్తల్ని చూడండి మేనమామల్ని చూడండి కక్కయ్యల్ని చూడండి చిన్నమ్మల్ని చూడండి బలగాన్ని చూడండి మానవ సంబంధాలని చూడండి వాటితో పని వేసుకుని ఒక్కసారి మీరు వాటిని ఆలింగనం చేసుకుంటే మీరు రాయవలసిన అవసరం లేదు కవిత్వమే మీతో రాయిస్తుంది మీరు చేయవలసిందల్లా మీరు కిందికి రండి అమ్మ కండ్లలో చూడండి అయ్య చెమటలో చూడండి అత్తమ్మను చూడండి మేనత్తలను చూడండి మన చుట్టే ఒక బలగం ఉంది కదా మనకు బలగం ఉంది కదా ఊర్లలో పోతే మేనమామలు ఇళ్ళలోకి పోతే ఆరు బయట వేస్తే నులక మంచాలు వేస్తే ఒక పది పదిహేను చిన్న చిన్న కాలమంచాలు వేస్తే దూరపు చుట్టాలు కూడా వచ్చేది అందరు చూసేది గట్కో గంజో తినేసి ఓ ఆ ఎండాకాలం వాలిడే ఆ సెలవులలో పోతే మొత్తం ఒక జాతరలాగా ఉండేది మొత్తం ఎక్కడికక్కడి ఆ చీతగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆ కిందు వాళ్ళు దమనగోయ్య బట్టి వాడుతుంటే వెన్నెల పరివక్షించేది వెన్నెల మనకంటే ముందే నులక మంచం మీద వచ్చి పడుకునేది అట్లాంటి జీవితాల నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ తెలంగాణ కవిత్వం నువ్వు రాయడమే ఆలస్యం నువ్వు కిందికి కిందికి రా నాయన కిందికి రా కిందికి వస్తే అంత కవిత్వం పరుచుకొని ఉంది మన కళ్ళంలో పరుచుకున్నట్టు మన సజ్జలు జొన్నలు ఆరబోసినట్టు కవిత్వం పరుచుకొని ఉంది మనం వేరుకోవడమే తర్వా ఈ ప్రకృతి చెట్లు చేమలు పిట్టలు అంత కవిత్వమే నీ హృదయంలో బరువు దించుకో కవిత్వాన్ని ఎక్కించుకో కాసేపు ఒక నిశ్శబ్దాన్ని ఆ నిశ్శబ్దమే నిన్నెత్తుకొని ఎత్తుకొని కవిత్వం రాస్తున్నా నిశ్శబ్దం చంకలో చేరిపో ఒకవైపు ఒక సామాజిక చింతన ఉంది మరొక వైపు ఈ ప్రాకృతిపరమైన తాత్వికత ఉంది రెండు కోణాలు ఒకే కవిలో ఉన్నాయి కాబట్టే ఇవాళ మునాస వెంకట గారు తనదైన ముద్రతోటి చాలా బలమైనటువంటి కవిత్వం రాస్తున్నటువంటి కవిగా సాహిత్యలోకం చూస్తూ ఉన్నది మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశానికి సంబంధించిన చిత్రీకరణ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీరు ధీర్ కవితను ఎంచుకుంటున్నారా లేదు ఆయా చారిత్రక సందర్భాలు మిమ్మల్ని ఆ దిశగా పురికొల్పినాయి అనుకోవచ్చా ఆ పంచాయతీ ఒక భంగిమనే తెగదు గంట ఇది రెండు గంటలది కారణం ఏంటంటే ఆ విషయం పట్ల నువ్వు చాలా కోపంగా ఉన్నావు ఆగ్రహంగా ఉన్నావు ఇది ఇంకెన్ని రోజులు భరించమంటావు ఇంకెంతకాలం ఇలా కాదా ఒకనాటి పొద్దు కాదా ఒకనాటి ముచ్చట కాదా ఏమి చేయమంటావు ఏమి చేయమంటావు దేవా ఎట్లా బతికేది ఏంది ఈ చింతన వచ్చినప్పుడు ఉరుకుతాం అటు చూస్తాం ఇటు చూస్తాం చెట్లలో చూస్తాం సూర్యుందికి పోయి చూస్తాం అన్ని కొట్టల్లో చూస్తాం అన్ని చూస్తాం ఉరికితేనే ఉంటాం ఆ ఉరికి నా కొద్ది వచ్చిన బాధ కన్నీళ్ళు మాటలు వాక్యాలు అన్నీ కూడా ఒక దగ్గర వచ్చి పడ్డ తర్వాత ఇంత బాధ ఉందా అనిపిస్తుంది ఇంత బాధ ఈ కవిత్వంలో ఉంది అదే దీర్ఘ కవిత ఏందన్న చాలా గొప్ప మాట చెప్పారు ప్రముఖ సాహిత్య విమర్శకులు అంబటి సురేంద్రరాజు గారు కూడా మిమ్మల్ని పాంచభౌతిక కవి అన్నారు అంటే పంచేంద్రియాలతో మీ కవిత్వాన్ని ఆవాహన చేసుకొనితే అదొక ఉన్మత్త స్థితికి తీసుకెళ్తుంది ఒక విచలితుని చేస్తుంది అనేటటువంటి ఒక గొప్ప మాట సురేంద్రరాజు గారు చెప్పడం జరిగింది అంటే నాకేమనిపిస్తున్నదంటే ఒక సిద్ధార్థ గారిలో కానీ ఒక మునాస వెంకట్ గారిలో కానీ ఈ రకమైనటువంటి మూలాల్ని పట్టుకొని రాసే కవుల సంఖ్య చాలా అరుదుగా ఉన్నది చాలా తక్కువగా ఉన్నది కానీ ఇప్పుడు ఈ తరానికి అందించాల్సినటువంటి ఒక అవసరం ఉంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలే అవన్నీ కూడా దానికి పనికి వస్తాయి కానీ తెలంగాణ నేల మీద ప్రజల జీవితం ఎప్పుడు కూడా నిలకడగలిదు ఎందుకు అంటే తిరుగుబాటు పోరాటం ధిక్కారం అవన్నీ కూడా ఇక్కడ ఒక సంస్కృతిగా వర్దిలుతున్నటువంటి ఒక సందర్భం ఉన్నది కొన్ని శతాబ్దాలుగా ఇలాంటి జీవితమే ఉన్నాయి దీని నుండి మీరు విభిన్నంగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తున్నది అంటే ఈ కష్టాలు కన్నీళ్ళ నుండి మీరు తాత్విక ధోరణిలోకి వెళ్తున్నారు కదా మీరు తత్వ కవులు మీరు సిద్ధార్థ గారు గోరేటెంకన్న గారు మీరు మీరంతా తత్వకవులుగా వచ్చింది అంటే తెలంగాణ నేలకు కూడా నేపథ్యం ఉంది ఒక వరకపి సిద్దప్ప కావచ్చు ఒక దున్నాయి దాస్ కావచ్చు మంచి మాట వీళ్ళంతా ఉన్నారు దానికి సంబంధించి ఎట్లా మీరు ఎట్లా భావిస్తారు దాన్ని ఉద్యమాలు మీ చాలా దగ్గరగా చూస్తున్నవాన్ని ఇప్పుడు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు కుటుంబం కుటుంబంతో సహా చంటి పిల్లలు ఉయ్యాల పిల్లల్ని ఎత్తుకొని జెండా పట్టుకొని నడి రోడ్డు మీదకి వచ్చిన సందర్భం నా జిల్లాది త్యాగాలు చేశారు త్యాగాలు చేశారు కానీ ప్రజలు ఉద్యమాల నుంచి విరమించుకున్నారు ఉద్యమాల నుంచి విరమించుకొని వాళ్ళ కష్టం రెక్కాడితే డొక్కాడని జీవితాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తారు అట్లాంటి సమయంలో మరి ఏం చేయమంటాం ఏం చేయాలి అంబేద్కరు పూలే బుద్ధుడో మమ్మల్ని ఆవరించు సాహిత్యం ద్వారా ఈ సమాజ విముక్తి కోసం మీ వంతు పాత్రని పోషిస్తూనే మరొక వైపు అంతచేతనగా మీ తాత్వికతని ఈ ప్రజలకు అందించాలనుకుంటున్నారు అంతే సో అట్లా మీరు మీ కవిత్వాన్ని ఇప్పటిదాకా వెలువరించినటువంటి భవిష్యత్తులో ఇంకా ఎట్లాంటి రచనలు చేయాలనుకుంటున్నారు లేదా తెలంగాణ సమాజం ఎట్లాంటి సాహిత్యాన్ని సృష్టించాలనుకుంటున్నారు రవి కవిత్వమే కాదు కథ నవల కూడా తెలంగాణ ప్రజల నుంచి రావాలని కోరుకుంటున్నా అందులో తెలంగాణలో పుట్టిన దళిత బహుజనులు సాహిత్యంలో మేము ఏదో రాయాలని ఆలోచించకుండా మా ఇల్లు మా అమ్మ మా అయ్య బతుకు నా ఉత్పత్తి కులం ఏదుందో ఆ కులానికి సంబంధించిన తాత్వికతని నేపథ్యంగా చేసుకొని ప్రోజ్ రాస్తే అద్భుతమైన ప్రోజ్ మనకు తెలంగాణకు వస్తుంది అద్భుతం భవిష్యత్ తరాలకి వీళ్ళ జీవిత విధానం ఎందుకంటే భవిష్యత్ తరాల్లో అంతా అమెరికాకు అక్కడికి ఇక్కడికి గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ చెందిపోతుంది మనము ఈరోజు తాళపత్ర గ్రంథాలు చదివినట్టు దళిత బహుజనుల యొక్క జీవిత విధానాన్ని రేపటి భవిష్యత్తుకు అందించిన వాళ్ళమైతాం చేపట్టిగా అది ఖచ్చితంగా నిర్వహించాలి అందులో భాగంగా నేను కూడా మొదలవుతా మళ్ళీ రోజులోకి అని నేను అనుకుంటున్నా అది ఒకటి తెలంగాణ నేపథ్యాన్ని తెలంగాణ జీవిత చరిత్రని ప్రతి కవి రచయిత పరవశంతో పాడుకునే పాట కవిత్వం ప్రోజు ప్రపంచ సాహిత్యాన్ని ఏమాత్రం తీసిపోదు ఎప్పుడంటే వాళ్ళు కిందికి వచ్చినప్పుడు మాత్రమే నేల మీద నిలబడగలగాలి నేల మీద నిలబడితే భవిష్యత్తులో మొదటి వరుసలో ఉంటారు ఈ సామాజిక ఉద్యమాల ఉరవడిలో కవిత్వం అప్పుడు పోషించినంత పాత్ర పోషిస్తుంది అనుకుంటున్నారా మీరు కవిత్వం ఎప్పుడు కూడా తన పాత్రను పోషిస్తుందని వంద శాతం అన్నం వ్యక్తిని ఎందుకంటే సీరియస్గా కవిత్వం తెలంగాణలో ఒక ఇరవై మంది రాసిన సీరియస్గా ఒక వంద మంది చదివిన కవిత్వానికి ఒక లక్షణం ఉంది కవిత్వం ఒక అన్ని సాహిత్య భాగాలలో కవిత్వం తాత్విక స్థాయికి తీసుకుపోయే ఒక వాహిక చేపట్టిగా మనకు తెలియదు ఇవాళ మునాస్ వెంకటో లేకపోతే పసనూర్ రవీందర్ గారు ఒక కవిత రాసి ఒక సంచం చేస్తే అది ఎవరో నలుగురు చదువుతారు అనుకుంటారు కానీ ఈ యూనివర్స్లో అది స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయ్యి ఒక ఉద్యమంలాగా మారుతుంది ఒక తాత్విక నేపథ్యంగా మారిపోద్ది చేపట్టిగా కవిత్వానికి ఆ శక్తి ఉంటుంది నేచర్లో ప్రకృతికి ఎంత శక్తి ఉంటుందో కవిత్వానికి అంత శక్తి ఉంటుందని నమ్మే వ్యక్తిని శక్తి కవిత్వానికి ఉంటుంది ఎందుకంటే కవిత్వం మనతో ప్రకృతి రాయిస్తుంది చేపట్టిగా ప్రకృతి బాధ కావచ్చు ఆనందం కావచ్చు కన్నీళ్ళు కావచ్చు నవ్వు కావచ్చు అంతా కూడా నేచర్ చేపట్టిగా ఆ శక్తి ఉంటుంది కవిత్వానికి బయటికి కనిపించదు కానీ అంతర్లీనంగా ఉంటుంది అనేక ఉద్యమాలే నిర్మించింది కవిత్వం మళ్ళా విప్లవోద్యమాన్ని విరసం సామాజిక ఉండే రుగ్మతల్ని దిగంబర కవిత్వం ఇవంతా కవిత్వం కదా అనేక విషయాలు ప్రశ్నించింది అందులో భాగంగా ఫెల్యూర్స్ ని కూడా కవిత్వం ప్రశ్నిస్తుంది సామాజిక ఫెయిూర్స్ సొసైటీ ఎక్కడెక్కడ విప్లవైంది ఉదాహరణకు అనేక ఉద్యమాలు తీసుకొచ్చిన నెక్స్ ఉద్యాన్ని కూడా కౌంటర్గా కవిత్వం ప్రశ్నించింది కరీంనగర్లోకి లో పోయినా నేను కరీంనగర్లో మా బెస్సులో ఆడకట్టు ఒకటి ఉంది పోయేసరికి అక్కడ అంతా యువతులంతా ముండగాజులు వేసుకొని ఉన్నారు అయితే ఇంత ఏజ్లో ఈ అమ్మాయిలు పేరు ఒక్కరు లేరు ఇంట్లో మా ఇల్లు ఖాళీ అయిపోయినాయి వెళ్ళిపోయిన మట్టి మట్టిగడ్డలు అయిపోయారు కొక్కెం కొడవలి కింది కొంగి కుక్కమైంది మనిషి ఎలాడుతున్నా మాంసా ఏరి నా పిల్లలు ఏరి అంటే ఒక సామాజిక సంక్షోభాన్ని కూడా మీరు కవిత్వంలోకి రాయాలి నిజమే ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగా నిందించేది కాదు నిజమే కదా అవును అంటే పల్లె కన్నీరు పెడుతుంది పాట గోరిటి వెంకన్న రాసినప్పుడు చాలామంది పరిశీలకులు ఏమన్నారంటే ఒక వలసబోయి తనం నుండి ఒక లూటీ అయిపోయిన మహూనగర్ జిల్లా నుండి వచ్చిన కవి అంతకు మించిన వేరే వస్తువుని ఎలా రాయగలడు ఆ దుఃఖాన్ని రాయాల్సిన బాధ్యత వెంకన్న మీనే ఉంటుంది కదా అని చెప్పి సో ఆ వెంకన్నైనా మునాస వెంకన్నైనా ఈ తెలంగాణ సామాజిక సంక్షోభాన్ని చాలా అద్భుతంగా కవిత్వీకరించినటువంటి వాళ్ళుగానే మేము అందరం పరిగణిస్తూ ఉన్నాం అట్లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పాత్రను పోషించి కవిత్వానికి ఒక కొత్త నెత్రును అందించి తాజా మట్టి పరిమళాన్ని అద్దినటువంటి కవిగా మునాస వెంకట గారు నిలబడ్డందుకు తెలంగాణ నేల గర్విస్తూ ఉన్నది మిమ్మల్ని చూసి తెలంగాణ రాకముందు మీరు పోషించిన పాత్ర కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి కృషి కానీ ఇంకా ఉందని మీరు అనుకుంటున్నారా సాహిత్యం ఎట్లాంటి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు కవికి ఒకరోజు బాధ్యత తీరిందనేది ఉండదు రవి నిరంతరంగా కవి ప్రశ్నిస్తూనే ఉంటాడు చివరికి ఆత్మ పరిశీలన చేసుకుని తనంతాను కూడా ప్రశ్నిస్తాడు నేను ఎటువైపు పోతున్నా ఎక్కడికి పోతున్నా ఎటు దిక్కుపోతున్నా ఇంకెన్నాలి ఇది ఇకనైనా లేదా దళిత బహుజనులకు వాళ్ళ హక్కులు వాళ్ళు రాజ్యాధికారానికి వచ్చే అంతవరకు ఈ నెలన మారుమూల పాట పట్టాభిషేకం జరిగిన దాకా కవి కవిత్వం రాయవలసిన అవసరమే ఉంటుంది చాలా గొప్ప మాట చెప్పారు ఆ పట్టాభిషేకమైన దాని మీద మనవాడో నేనో నువ్వో కూర్చున్నా కూడా ఆత్మ పరిశీలన చేసుకొని అంతర్మదనం చేసుకొని రాసుకోవలసిన అవసరం కూడా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నేను అనేది పోయే అంత వరకు మనిషి అనే వ్యక్తికి ప్రేమ యమయ్యేంత వరకు నిజమయ్యేంత వరకు సత్యమయ్యేంత వరకు కవి కవిత్వం రాస్తూనే ఉంటాడు ఇటీవల సీనారాయణ రెడ్డి కవితా పురస్కారాన్ని ప్రముఖ కవి తెలంగాణ గర్వించదగ్గ కవి సీనారాయణ రెడ్డి గారి కవితా పురస్కారాన్ని మీరు అందుకున్నారు కదా దానికి సంబంధించిన మీ స్పందన తెలియండి నిజంగా ఇది ఆనందకరమైన విషయం తెలంగాణ కవిత్వానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నా ఇక్కడ ఒక చిన్న ఒక్క మాట చెప్పుకోవాల్సి వస్తుంది నేను ఈయన కవిత వేసిన తెలిరాజుల్లో నారాయణ రెడ్డి గారు నాకు ఒక ఉత్తరం రాశాడు ఆయన లెటర్ పాడు వైస్ ఛాన్సలర్గా నేను ఇక్కడ వాడిని నీ భాష నేను కొత్తగా చదువుకుంటున్నా నేను ఎన్నడూ చదువుకోలే కొత్తగా ఉంది ఒక అద్భుతమైన పల్లె నీ వయసు ఎంతో నాకు తెలీదు నీకు దండం పెట్టాల్సి వస్తుంది నేను తెలుగును కొత్తగా నేర్చుకుంటున్నా ఉన్న కవితా సంపుటిని తీసుకొచ్చావు నిన్ను నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు నన్ను కలవచ్చు అన్నాడు పెద్ద మనిషి ఆయన నాకు మొదటి ఉత్తరం ఆయన నుంచి వచ్చింది దిగంబర కవుల నుంచి వచ్చింది ఆవంచ సోమసుందర్ నుంచి వచ్చినాయి ఒక సోమసుందరు విభిన్నమైన ఉత్తరాన్ని రాశాడు సో అట్లా ఈ సందర్భంగా విషయాలు చెప్పుకోవచ్చు అవార్డు ఇంకా వేరే అవార్డులు ఏమైనా ఈ సీనారాయణ రెడ్డి అవార్డు నేను పుస్తకాలు పంపియలేరు అవి నల్లగొండ పిల్లలు ఏదో పుస్తకాలు కావాలని వస్తే వాళ్ళకి ఇచ్చిన నాకు తెలియకుండా వాళ్ళు పంపించారు ఒకరోజు సాయంత్రం వాళ్ళు ఫోన్ చేసి నీకు ఇట్లా వచ్చింది అన్నారు అంత మా నేను ఎక్కడికి పుస్తకాలు పంపియడం జరగదు అంటే ప్రజా అభిమానమే మీరు అవార్డులు అనుకుంటున్నారు ఏమీ లేదు ప్రజా అభిమానులు కవిత్వం రాస్తా నా బాధ ఇప్పుడు నేను వేదికలు కూడా ఎక్కేవాడిని కాదు నేను ఆ చెరువు ఒడ్డునో అక్కడనో ఇక్కడనో ఆయుగూసిన కవిత్వం రాస్తా ఈ గ్రామీణితంతా ఎక్కడి నుంచి వచ్చింది మా అమ్మని రీకలెక్ట్ చేసుకున్నాను మా అమ్మ ఎనమామల్ని రీకలెక్ట్ చేసుకున్నా పలవరించిన కలవరించిన కాస్తంత లౌక్యాన్ని వదిలేసి అలౌకికంగా వెళ్ళినప్పుడు మనం స్నానం చేసుకోవచ్చు కవిత్వం వెంకట్ గారు మీ కవిత్వం గుండె గోసల కవిత్వం గోసంగుల కవిత్వం మట్టి కవిత్వం ఒక తెలంగాణ పల్లెని ఆద్రంగా ఆవిష్కరించినటువంటి ఆత్మగల్ల కవిత్వం మట్టి మనుషుల జీవితాన్ని బెస్తల నిత్య జీవితంలోని యుద్ధాన్ని చాలా అలవకగా సాహిత్యంలోకి తీసుకొచ్చినటువంటి కవిగా మిమ్మల్ని సాహిత్య ప్రపంచం చాలా కొనియాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ మా దూరదర్శన్ స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు మరీ మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు రవి నా ఆత్మ లోపల ఏముందో నా మనసు లోపల ఏముందో నా అంతరంగాన్ని అన్వేషిస్తూ అడిగిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇది తెలంగాణ బహుజన కవి మునాసా గారి సంక్షిప్త పరిచయం